సర్వేశ్వర గారు చక్కటి పాఠం చెప్పారు, అందరూ విన్నారనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. పిల్లల దీర్ఘాయువు అది ఎక్కడ పెట్టాడండి? తల్లిదండ్రుల పాదాల దగ్గర లింక్ అన్నమాట. ఎందుకంటే లోకంలో ఉన్న తల్లిదండ్రులంతా ఈ విధంగానే బాధపడుతున్నారు పిల్లల విషయంలో. ఎంత బాధపడుతున్నారంటే చెప్పుకోలేని బాధలు పడుతున్నారు, దేవుడికి చెప్పుకుని సరిపెట్టుకుంటున్నారు. అదే పరలోకపు తండ్రి కూడా బాధపడుతున్నాడు. దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడేశాడండి. ఇప్పుడు సర్వేశ్వర గారు చెప్పారు, ఒక తండ్రి పిల్లలు ఒక అరగంట సేపు నాతో మాట్లాడాలని అనుకుంటాడు కదా, ఆయన ఏం చేశాడంటే ముందు ఏం మాట్లాడాలనుకున్నాడు మొత్తం మాట్లాడేసి ఇదిగోండి ఇచ్చేశాడు. 66 పుస్తకాలు. ఆయన ఏం మాట్లాడాలనుకున్నాడు మనతో? అస్తమానం వెళ్ళి మాట్లాడటం కుదరదు కదా, కాబట్టి ఆయన ఏం మాట్లాడాలనుకున్నాడు అన్నీ మన చేతికి ఇచ్చేసాడు. మనం ఎప్పుడన్నా దేవుడితో మాట్లాడాలి అంటే ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడుకోవచ్చు. ఇంతకుముందు కరెంటు పోయింది, వస్తుందని నమ్మకం వరకు ఉందండి. ఇక్కడ ఉన్న ఎంతమందికి ఉందండి? కరెంటు పోయింది కదా, అందరికి ఉందండి. అది గంట కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాతనే వస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత రేపైనా వస్తుంది. అంటే కరెంటు పోయిన అంటే మీకు నమ్మకం ఉంది ఏంటంటే కరెంటు వస్తుంది. ఇది ఒప్పుకుంటారు కదా అందరూ. బండికి ఎన్ని చక్రాలు ఉంటాయి? బండికి ఎన్ని చక్రాలు ఉంటాయి? నేను బండి అన్నాను, గుర్తుంచుకోండి. ఏ బండికైనా ముందు ఒక చక్రం ఉండొచ్చు, లేదా రెండు చక్రాలు ఉండొచ్చు, లేదా నాలుగు చక్రాలు ఉండొచ్చు. వెనక అంటే ముందు ఉంటే చక్రాలు, వెనక ఉంటాయి. ఇది ఓకేనా? బైక్ అనుకుందాం, ముందు ఒక చక్రం, వెనక ఒక చక్రం. లారీ అనుకుందాం, ముందు రెండు చక్రాలు, వెనక నాలుగు చక్రాలు. ఇది మీకు అర్థమైతే బ్రతుకనే బండి, ఏ బండి? మనం ప్రయాణం చేస్తున్న బ్రతుకనే బండికి కూడా ఎన్ని చక్రాలు ఉన్నాయి? గుర్తుంచుకోండి, ముందో చక్రం, వెనకో చక్రం. మనం ఏ ఊరు ప్రయాణం చేయాలన్నా మనకు రెండు చక్రాలు ఉన్నాయి, ముందు కాలు, వెనక కాలు. ఈ కాలు ముందుకెళ్తే ఆ కాలు వెనక్కి వస్తుంది, ఆ కాలు ముందుకెళ్తే ఈ కాలు వెనక్కి వస్తుంది. అంత ఎందుకు చెప్పానంటే బ్రతుకు బండికి సుఖదుఖాలు అనేవి చక్రాలు అంట. ఈరోజు మనకు కష్టంగా ఉందని జీవితాంతం ఎలాగే ఉండదు. కరెంటు పోయిన వెంటనే నీకు హాస్ ఉంది, ఏంటంటే ఆ సేవుడికి వస్తుంది. ఇప్పుడు నాకు కష్టంగా ఉందనుకుందాం, తర్వాత ఏముంది? భవిష్యత్తులో సుఖం ఉంది. ఈ లోపల నేను చచ్చిపోతే 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఏదో మిమిక్రీ జరిగి ఫెయిల్ అయితే 7-8 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. అంటే తర్వాత రాసి పాస్ అవ్వచ్చుగా. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయితే నీకు ఉద్యోగం పొడిచేసి ఇచ్చేస్తున్నారా ఏంటి? ఎవరు కదా, 10th కి ఎవరో, ఇంటర్కి ఎవరో, డిగ్రీ చదవాలి, తర్వాత ఏదో చేయాలి, ఏదో చేస్తే అప్పుడు వస్తుంది ఉద్యోగం, ఇప్పుడే చచ్చిపోతే. కాబట్టి బండికి రెండు చక్రాలు, ముందు చక్రం, వెనక చక్రం ఎలా ఉంటాయి? మన బ్రతికనే బండికి కూడా రెండు చక్రాలు ఉన్నాయండి, సుఖం అనే చక్రం, కష్టమైన చక్రం. ముందు ఇప్పుడు ఫస్ట్ మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, భవిష్యత్తులో ఏమొస్తుందని గుర్తుంచుకోవాలి, కష్టం రాబోతుంది. కష్టాల్లో ఉన్నాం అనుకోండి, భవిష్యత్తులో నాకు ఏమి రాబోతుంది? సుఖం రాబోతుంది. ఇదే జీవితం, చచ్చిపోయే వరకు జీవించడమే, చేసేదేమీ లేదు. మన మధ్యలో నాదం వచ్చి దేవుని మాటలు వివరిస్తారు, అందరూ శ్రద్ధగా ఉండాలని కోరుకుంటాం.